Sponsored by 7Tree. Plywood, WPC doors, frames, edge band tapes. हैदराबाद में एक और ड्रग गिरोह का भंडाफोड़, एक अंतर्राज्यीय गिरोह पकड़ा गया। हैदराबाद नारकोटिक इन्फोर्मेंट विंग पुलिस ने ड्रग्स बेचने वाले सप्लायर समेत कुल 5 लोगों और 4 अन्य पेडलर्स को गिरफ्तार किया। 16 उपभोक्ताओं की पहचान की, जिनमें से 8 को गिरफ्तार कर लिया गया। गिरफ्तार लोगों में बेंगलुरु के ड्रग सप्लायर जोसेफ और हैदराबाद के तस्कर मणिकांठा, सामंथा राव, साई राघव और अखिल कुमार शामिल हैं। ये सभी लोग चेन्नई के एक कॉलेज में समय पढ़ते समय मुख्य सप्लायर से ड्रग्स लेते। आरोपियों के पास से 2,52,000 रुपए की 36 ग्राम MDMA दवाई जब्त की गई। इस मामले का मुख्य आरोपी तमिलनाडु से विष्णु फरार है, उसकी तलाश की जा रही है। वेस्ट जोन DCP जोएल डेविस ने प्रेस विज्ञप्ति कर इसकी जानकारी दी। नव भारत समाचार से संवाददाता अहमद की रिपोर्ट। हैदराबाद सिटी पुलिस तरफ नुंचि हैदराबाद सिटी पुलिस कमिश्नर गारु श्री सीवी आनंद आईपीएस गारु आध्वर्यंलो फॉर्म चेसिनटुवंटि हैदराबाद नार्कोटिक एनफोर्समेंट विंग ऑफिसर्स मरियु सिबंदी చాలా చక్కగా పనిచేసి ఇప్పటివరకు 50 పైన సింథటిక్ డ్రగ్స్ లింక్ని బర్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఒక టీమ్ని వాళ్ళు అప్రిహెండ్ చేశారు. దానిలో 5 నిందితులు ఉన్నారు. ఇది కూడా ఇంటర్స్టేట్ గ్యాంగే. ఒక వ్యక్తి తమిళనాడు, ఇంకా మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అబ్స్కాండింగ్లో ఉన్నవారు, కర్ణాటక చెందిన వారు కూడా ఉన్నారు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన గ్యాంగ్ని బస్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 36 గ్రాములు MDMA మెథాంఫెటమైన్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి నిందితుడు వివరాలు పి జోసఫ్, ఈయన కర్ణాటక బెంగళూరు చెందిన వ్యక్తి. ఇతను ఈ పట్టుబడిన గ్రూపులో మెయిన్ సప్లయర్. ఇతనితో పాటు బాలమణిగంట గచ్బౌలి ఏరియాలో ఉండేవారు. సమన్ రావు ఈయన కొండాపూర్, సాయి రాఘవ ఎస్ఆర్ నగర్, అఖిల్ కుమార్ ఎస్ఆర్ నగర్. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అబ్స్కాండింగ్ అక్యూస్డ్ ఇంకా ఇద్దరు ఉన్నారు. దానిలో మెయిన్ ఈ జోసఫ్కి సప్లై చేస్తున్న వ్యక్తి తమిళనాడు చెందిన వ్యక్తి, తన పేరు విష్ణు. అతనితో పాటు ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళంతా పెడ్లింగ్ చేసేవారు. వీళ్ళతో పాటు 16 మంది కన్స్యూమర్స్ని కూడా, MDMA డ్రగ్ కన్స్యూమ్ చేసే వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. దానిలో 8 మందిని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఎక్కడైతే డిమాండ్ ఉన్న ప్లేసులు ఇది ఆగదన్న ఉద్దేశంతో సిటీ పోలీస్ కమిషనర్ గారు యాజ్ పర్ NDPS యాక్ట్ ఈ కన్స్యూమర్స్ని కూడా ఈ కేసెస్లో బుక్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ ఈ HNU లోనే కన్స్యూమర్స్ని కూడా ఈ కేసెస్లో బుక్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ ఈ HNU లోనే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లోనే ఒక వింగ్ని కౌన్సిలింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దాంతోపాటు వివిధ ఎక్స్పర్ట్ సంస్థలతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి సబ్సిక్వెంట్గా వాళ్ళు ఫాలో అప్ కానీ హైయర్ ఫార్మ్ ఆఫ్ కౌన్సిలింగ్ కానీ ఏమైనా ట్రీట్మెంట్ కానీ అవసరం ఉంటే ఆ ఆర్గనైజేషన్తో పాటు టైప్ చేసి చేయడం జరుగుతుంది. దీనిలో ఈ చక్కగా పనిచేసినటువంటి DCP గారు సునీత మేడం మరియు ఇన్స్పెక్టర్ రమేష్ గారు, వెంకట్రాములు ఎస్ఐ గారు అందరినీ సిటీ పోలీస్ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. వీరు ఎలా దీనికి అలవాటు అయ్యారంటే చెన్నైలో ఒక కాలేజ్, SRM కాలేజ్లో వాళ్ళు చదువుతున్నప్పుడు
ఈ మెయిన్ ఫెడరల్ మెయిన్ సప్లైయర్ ఎవరైతే అస్కాండింగ్ ఉన్నారో తమిళనాడు చెందిన వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్ తీసుకొని వీళ్ళు కన్స్యూమ్ చేసేది. దాని తర్వాత వీళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళు పెడ్లర్స్గా తయారయ్యి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ డ్రగ్ అలవాటు చేయించడం, దాంతోపాటు 16 కన్స్యూమర్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు.